నమస్తే జననాడి ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగువారి పెద్ద పండుగ అంటే గుర్తుకు వచ్చేది మకర సంక్రాంతి. సంక్రాంతి అంటే మూడు రోజుల పండుగ. మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతిగా పిలుస్తారు. దీన్ని రైతుల పండుగ అని కూడా అంటారు. రైతులకు పంట చేతికి వచ్చే సమయం కాబట్టి తమని భోగ భాగ్యాలతో ఎప్పటికీ ఇలాగే ఉంచమని ఆ దేవుడిని ప్రార్థిస్తూ పాలు బియ్యంతో నైవేద్యం చేసి దేవుడికి సమర్పిస్తారు. సంక్రాంతికి ఒకరోజు ముందు భోగి పండుగ సంబరాలు మొదలవుతాయి. భోగి అంటే భోగ భాగ్యాలను అనుభవించే రోజు అని అర్థం. ఈరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి వీధిలో భోగి మంటలు వేస్తారు. ఆ భోగి మంటలో పాత వస్తువులను, పేడతో చేసిన పిడకలను అగ్నిదేవుడికి ఆహుతి ఇచ్చి పాతకి స్వస్తి చెప్పి కొత్తకి స్వాగతం పలుకుతారు. చిన్నపిల్లలకు భోగి పళ్ళను తలపై వేసి పీడలు, అరిష్టాలు దూరం కావాలని కోరుకుంటారు తల్లిదండ్రులు. రాశి చక్రంలో ప్రవేశించడాన్ని సంక్రమణం లేదా సంక్రాంతిగా పిలుస్తారు. అన్ని పండుగల కంటే సంక్రాంతి ఎంతో ప్రత్యేకమైనది. సంక్రాంతి రోజు పొంగలి, పిండి వంటలతో, దేవుడికి పూజలతో, పితృదేవతలకి వస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహిస్తారు. తెలుగు పల్లెలు ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా అలరారుతాయి. బుడుబుక్కల వాళ్ళు, పగటి వేషధారులు, హరిదాసు కీర్తనలతో ఎంతో కోలాహలంగా సాగుతుంది. ప్రతి ఇంటి ముందు అందమైన రంగవల్లులు తీర్చిదిద్దుతారు మగవలు. చిన్నపిల్లలు గాలిపటాలను ఎగురవేసి ఆనందపడతారు. ఇక మగవారు కోడి పందాలతో బిజీ బిజీగా గడుపుతారు. మూడవ రోజైన కనుమ రోజు తమకు ఎంతో చేదోడు, వాదోడుగా ఉన్న పశు పక్షాదులకు శుభాకాంక్షలు తెలుపుతారు రైతులు. కనుమ పండుగ అంటే ప్రతి ఇంట్లో మాంసాహారం స్వీకరిస్తారు. ఇది తెలుగువారి ఆనవాయితీ. కోడి పందాలు, ఎడ్ల పందాలు జరుగుతాయి. ఇవన్నీ సంక్రాంతి పండుగకు శోభ చేకూర్చేవే. For more videos, please subscribe. Videos, please subscribe. And more videos, please subscribe. Please subscribe. For more videos, please subscribe. Please do subscribe. Please subscribe. మీరైతే గంట గుర్తు కొట్టండి. Please subscribe జననాడి న్యూస్. Please subscribe జననాడి న్యూస్.
పొలిటికల్ న్యూస్, ఎనీ న్యూస్, జెన్యున్ న్యూస్ కోసం మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఆల్ ది బెస్ట్ ఎన్ఆర్డీ టీమ్. ఆల్ ది బెస్ట్ ఎన్ఆర్డీ న్యూస్.